పస్సు బోర్డుకు సంబంధించిన నేషనల్ టర్మెరిక్ బోర్డు ఏర్పాటు ఈ నేషనల్ టర్మెరిక్ బోర్డు ఏర్పాటు అనేది ఎక్కడనో ఉత్తర్వుల్లో స్పష్టంగా లేదు అని చెప్పి ఈనాడు పత్రిక కొంత లోతుగా చాలా విషయాలు రాసింది ఇందులో నోటిఫికేషన్లో తెలంగాణ అనే పదం ఎక్కడా లేకుండగా పసు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన వాట్లలో నిజంగా నిజామాబాద్ జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ అది పోయిన ఎన్నికల్లో ఓటర్లను డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ అది ఓటింగ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేసింది అది ఆ విషయంలో మరి ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే విషయంలో మాత్రం లేదు అంటే స్పష్టత ఎందుకు లేదు అక్కడ ఉంటుందా ఉండదా ఉంటే ఏమిటి ఉండకుంటే ఏమిటి ఆ విషయాలు ఏమి ఇందులో లేవు జాతీయ పసుపు మండలి ఏర్పాటు నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గురువారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది అందులో మండలి కూర్పు దాని ఉద్దేశాలు ఆర్థిక వనరులకు సంబంధించిన విధి విధానాలు వెల్లడించింది దీని నిర్వహణ పర్యవేక్షణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయని కానీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయన్న వివరాలు అందులో పేర్కొనలేదు ఇందులో ఎక్కడా తెలంగాణ పదం లేదు హైదరాబాద్లో జాతీయ ఔషధ విద్యా పరిశోధన మండలి శాఖ ఉన్నప్పటికీ దాని బదులు గుహావాటిలోని నైపర్ డైరెక్టర్ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణలో సాగుతుంది నిధులు కూడా కేంద్రమే సమకూరుస్తుంది ప్రపంచంలో అతిపెద్ద పసుపు సాగుదారు వినియోగదారు ఎగుమతిదారు భారత్ కోవిడ్ నైన్టీన్ సమయంలో దేశీయంగా అంతర్జాతీయంగా దానికి డిమాండ్ పెరిగింది ఇప్పుడు కొత్తగా ఫార్మాస్యూటికల్ న్యూ న్యూట్రాస్యూటికల్స్ కాస్మాసూటికల్స్ పసుపును ఉపయోగిస్తుండడం వల్ల ఈ పంటకు ప్రాధాన్యం మరింత పెరిగింది పసుపు ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు అన్ని స్థాయిల్లో పరిశోధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాల్సింది అని కేంద్ర ప్రభుత్వం నోటి నోటిఫికేషన్లో పేర్కొంది మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో అధిక అత్యధికంగా పసుపు ఉత్పత్తి అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించినందున ఈ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు రైతులను కేంద్రం నియమించనుంది ఎవరెవరుంటారు ఇందులో చైర్స్పర్సను కార్యదర్శి వాణిజ్య వ్యవసాయ రైతు సంక్షేమం ఆయుష్ ఔషధ మంత్రి శాఖల విభాగాలకు సంబంధించిన నలుగురు సభ్యులు పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధులు రొటేషన్ పద్ధతులు పసుపు రైతులు ముగ్గురు పసుపు దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతిదారుల నుంచి ఇద్దరు సభ్యులు సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యదర్శి కొజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ డైరెక్టర్ గుహావాట్లోని నైపర్ డైరెక్టర్ జాతీయ ఔషధ మొక్కల బోర్డు సీఈఓ పసుపు బోర్డులో ఉంటారు చైర్పర్సన్ సభ్యుల పదవీకాలం మూడేళ్ళు ప్రతి ఆర్థిక సంవత్సరంలో బోర్డు కనీసం రెండుసార్లు సమావేశం కావాలి అన్ని సమావేశాలు చైర్పర్సన్ నేతృత్వం జరుగుతాయి చైర్పర్సన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో అత్యంత సీనియర్ అనే వ్యక్తి ఆధ్వర్యం వహిస్తారు అనేది ఇందులో ఉన్నది కానీ మరి పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో లేదు మరి దీనికి సంబంధించిన తదుపరి ఉత్తర్వులు ఏమన్నా ఇస్తారా ఏమిటో తెలియదు కానీ ఇందులో మాత్రం మళ్ళీ సందేహాలు వస్తూ ఉన్నాయి ఇవ్వడమే ఆలస్యమైంది ఎలక్షన్ల ముందు వచ్చిందని ఒక చర్చ ఉన్నది ఈ సందర్భంలోనే ఇది మళ్ళీ ఇక్కడ ఎక్కడనో ఆ ఉత్తర్వులు ఎక్కడో స్పష్టంగా చెప్పలేదు ఇది కూడా కొన్ని అనుమానాలకు ఒక చర్చ కూడా దీనిపైన జరుగుతూ ఉన్నది అయితే మరి బీజేపీ నాయకులు ఎందుకు ఇట్లా చేస్తున్న విషయంలో స్పష్టత అయితే లేదు మరి రాష్ట్ర బీజేపీ నాయకులు దీని మీద ఏమన్నా స్పందిస్తారా లేదా చూడాలి అదొక అంశం అట్లా ఉంటే కనుక బీజేపీ బారాసాతో ఆరోపణలను తిప్పికొట్టాలి జిల్లాలకు బాధ్యులుగా కర్ణాటక ఎమ్మెల్యేలు కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు అక్కడ గెలిచిండ్రు కాబట్టి ఇక్కడ బూస్టింగ్ ఉంటుందని ఒక నమ్మకం ఉంటుంది వాళ్లకు కానీ అక్కడ ఓడిపోయింది బీజేపీ ఆ ఓడిపోయిన రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా చేస్తారు వాళ్ళు ఇన్ఛార్జ్ ఎట్లా ఒప్పించగలరు అంటే ఏ సంకేతాలు ప్రజలకు వెళ్తాయి అనే విషయం బహుశా బీజేపీ నాయకులు మరి వాళ్ళ ఆలోచన ఏమిటో తెలియదు వాళ్ళ పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటంటే ఈ రెండు మూడు రోజులుగా లేదా వారం పది రోజుల నుంచి కొంతమంది నాయకులు అంటే ఇరవై మంది వరకు పేర్లు వస్తున్నాయి వాళ్ళు పేపర్లలో వచ్చిందే ఈ ఇరవై మంది అంతా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళబోతున్నారని నియోజకవర్గంలో నిర్ణయం అయిపోయిందని ఈ ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో వాళ్ళందరికీ వివిధ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన వాళ్ళు ప్రచార కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా వివిధ రకాల పోస్టులను కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది వాళ్ళకు అంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళను కొంత సంతృప్తిపరిచే ప్రయత్నం బలంగానే చేసింది అనుకోలేదు ఆ మేరకు అది భారతీయ జనతా పార్టీకి అనుకూలించే సానుకూలించే అంశమే కావచ్చు కానీ ఇక్కడ పసుబోడు విషయంలో కానీ ఇక్కడ కర్ణాటక ఎమ్మెల్యేని తీసుకొని రావడం కానీ అది మళ్ళీ తిరిగి అది నెగిటివ్ అయింది లేదా మైనస్గా భా భారతీయ జనతా పార్టీకి అది మైనస్గా మారుతుంది మరి వీళ్ళ ఆలోచన బహుశా తెలంగాణ విషయంలో తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఉండే ప్రజల ఆలోచన ఏమిటో ఉత్తరాదికి దక్షిణాదికి చాలా వ్యత్యాసం ఉంటుంది బహుశా బండి సంజయ్ మార్పు నుంచి మొదలుకుంటే కనుక మొత్తం నిర్ణయాలన్నీ కూడా అవి తిరోగమనంలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి నష్టదాయకంగానే ఉన్నాయి విజయ్ నిజామాబాద్ సభలో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు కూడా మేము అధికారంలో ఉంటే అధికారంలోకి వస్తే కనుక అవినీతిని మొత్తం కక్కిస్తామన్నారు కానీ ఇవాళ ఎవరవుతున్నారు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం కదా ఇట్లా కొన్ని వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్న నెగిటివ్స్ కూడా చాలా బలంగానే ఉన్నాయి తమకు తాము చేసుకుంటున్న వ్యతిరేకతలు కూడా భారతీయ జనతా పార్టీ పైన చాలానే ఉన్నాయి పసుబోటు విషయంలో స్పష్టత లేకపోవడం ఈ పదాధికారుల సమస్యను తీసుకున్న నిర్ణయంలో కర్ణాటక వాళ్ళు పిలవడం నిజామాబాద్ సభలో మోడీ మాట్లాడడం ఇవి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అంశాల బీజేపీని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు కనబడుతున్నది